కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపే వరము. కాళేశ్వరము మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. శివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తణువులు. మనం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, నేను నాకేం పని లేదు, వాస్తవానికి నేను సభ్యత్వం ఎట్లా జరుగుతుందో అన్నతో పాటు మేము కూడా వాళ్ళతోనే తిరిగి సభ్యత్వాన్ని మన వేరే మండలాలతో పోటీగా తీసుకొని మేము మన సభ్యత్వాన్ని ముమ్మరంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నిన్న మనకు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా నియోగవర్గానికి భాషను కేసీఆర్ గారు చెప్పిండు, నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు, ఇలా నమస్తే తెలంగాణ పేపర్లో కూడా పడ్డది. ఫస్ట్ మనం ఇతర పార్టీలో కాకుండా వేరే పార్టీలను తీసుకోవద్దని కూడా మనకు స్ట్రిక్ట్ ఆర్డర్ కూడా వచ్చినాయి కాబట్టి మన అరువులైన ఎవరో వాళ్ళు కూడా దగ్గర పోయి కూడా సభ్యత్వాలు తీసుకోవాలని నేను ఎమ్మెల్యే చెప్పిండు. నాకు ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, సహకరించిన మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, నాకు రావడానికి సహకరించిన వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, కార్యకర్తలు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఉన్న ఈ 14 గ్రామాల్లో ముమ్మరంగా తిరిగి ఈ వారం రోజులలో సభ్యతలు చేపిస్తానని సభాముఖంగా మీ అందరికీ నేను మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ సభ్యతలు చేపించడంలో కూడా ఎమ్మెల్యే గారు నాకు బాధ్యత ఇచ్చి మీరు పోయి అత్యధిక సంఖ్యలో మెంబర్షిప్ చేయించాలని చెప్పి నాకు బాధ్యత రాపి అందరినీ కలుపుకొని పోయి అందరితో పాటు మీరు పనిచేయాలని చెప్పి నాకు ఇచ్చిన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి అందరితో సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నారు. మొత్తం అభివృద్ధిలో, పనిలో, పార్టీ కార్యక్రమం కాపాడంలో, కార్యకర్తలను కాపాడుకున్న 4వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఈసారి సభ్యత్వాలు కూడా మనం తొందరగా చేసినట్టు 25 లక్షల రూపాయలు సీడీ ఇస్తారు. ఏ మండలం అయితే ముందు మొదటిసారి ఫస్ట్ 7 మండలాల్లో ఫస్ట్ ఏ మండలం వస్తే ఆ మండలానికి 25,000 ఇస్తానని నొప్పుకోవడం జరిగింది. సార్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాకైతే నమ్మకం ఉంది, 14 ఊర్లు చిన్న ఊర్లు, మన కార్యకర్తలు కూడా సీనియర్ కార్యకర్తలు, మంచి యంగ్ టీమ్ అంతా బాగుంది కాబట్టి నాకు ఇక్కడ నమ్మకం ఉంది. ఫస్ట్ ఫస్ట్ ఇది అయ్యేటట్టుంది. నాకు కూడా గౌరవం దక్కుతుంది. ఎందుకు గౌరవం దక్కుతుందంటే ఇంకా ఇన్ఛార్జ్లో పంపినందుకు మాకు కూడా పేరు వస్తుంది. మొత్తంగా నేను గౌరవిస్తున్నాను. నేను కూడా కొత్తగా ఎంపీపీ ఎంపీటీ సర్పంచ్ అయ్యాను. మనం కూడా ఈ కాంచెలి ప్రభుత్వము, ప్రభుత్వ కార్యక్రమాలు వేరు, పాఠశాల వేరు కాకుండా రెండు కలిపి మనం పనిచేసుకోవడం. మేము కూడా ప్రతి నెలకోసారి రెండు నెలకోసారి మనం పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం దశలు కాబట్టి కనీసం రెండు నెలకోసారి మీటింగ్ పెట్టుకున్నా కానీ మన ప్రభుత్వం నుంచి ఏమొస్తున్నాయి, మన పథకాలే వస్తున్నాయి, మన వర్క్లు ఏమొస్తున్నాయి, ప్రతిదీ గ్రామ కమిటీ, ఎంపీటీసీ, సర్పంచ్ కోరే తీసుకుంటా వాళ్ళ ముగ్గురు కలిసి సమన్వయం చేసుకుంటే గ్రామాలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే పార్టీ పరంగా అయితే మన పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఏమైనా ప్రతి ఏదైనా పని ఉంటే పోలీసు పని కానీ ఎమ్మార్ఎఫ్ పని కానీ ఎంపీఎస్ పని కానీ తెలియాలి. మీ టార్గెట్ 3,500 సభ్యత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఆ 3,500లో 90 బుక్కులు సాధారణ సభ్యత్వం బుక్కులు, 50 క్రియాశీల సభ్యత్వం బుక్కులు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన టార్గెట్ 7,000 సభ్యత్వాలను నమోదు చేయడం కోసం మనం టార్గెట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈరోజు మన సోమన చెప్పినట్టు 25 లక్షలు కాదు 50 లక్షలన్నా తీసుకొస్తా అని చెప్పేసి పూర్తి భరోసా మన కార్యకర్తలకు ఇచ్చినందుకు సోమన్నకు ప్రత్యేకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తి మనలో కసి నింపే విధంగా ఉండాలి. ఆ కసితో మన కింద ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా మనం కసితో పనిచేపించినట్లు అయ్యేది ఉంటే ఉద్యమ సాధకులుగా, సైనికులుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం చేయాల్సినటువంటి విషయం ఒకటే, ప్రతి గ్రామాలలో విభిన్న రకాలైనటువంటి పార్టీలతోటి టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం తొలిసారిగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే గతంలో ఉద్యమం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ జెండా పట్టుకున్నటువంటి ఏ కార్యకర్త అయితే ఉంటారో ఆ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం తొలి సభ్యత్వం వాళ్ళకేయాలని చెప్పి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.